దానాలన్నిటిలో అవయవదానం గొప్పదంటున్నారు వైద్యులు. అవయవదానం అంటే మరణపు టంచుల్లో ఉన్న పేషెంట్ పునర్జన్మ పొందడమే. అవయవదానం అవసరమైన వాళ్లు లక్షల్లో ఉంటే దానం చేస్తున్న వాళ్లు మాత్రం వందల సంఖ్యలో ఉంటున్నారు. దేశంలో చనిపోతున్న వారిలో ఎక్కువ మంది సమయానికి అవయవాలు అందకపోవడం వల్లే అంటున్నారు డాక్టర్లు. ఒకవైపు మరణానికి అతి చేరువలో ఉన్న మరోవైపు బతుకుతామనే చిన్ని ఆశ వారిలో కనిపిస్తోంది. అవయవాలు పాడై చివరి దశలో ఉన్న తమకు ఎవరైనా అవయవ దాతలు కనబడతారేమో అని జీవన్ధాన్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు రోగులు. My name is Sudhakar. I'm trying for the kidneys for the last 13 months. ఈ జీవన్ధాన్ నుంచి కిడ్నీకి తీసుకోవాలని ఆశించి ఇక్కడికి రిజిస్ట్రేషన్ చేయించాం. వీఆర్ ట్రయింగ్ ఫర్ ద కిడ్నీస్. పీపుల్లో అవేర్నెస్ రావాలి మేడం. వీ వాంట్ అవేర్నెస్ ఫ్రమ్ ద పీపుల్. నా పేరు జయశ్రీ మేడం. మా హస్బెండ్ గత 1 ఇయర్ నుంచి చాలా సఫర్ అవుతున్నారు. ఉన్నట్టుండి ఇది మాకు ఒక 13 మంత్స్ నుంచి ఇది స్టార్ట్ అయ్యేసరికి అసలు మాకు అర్థం కూడా కాలేదు ఎలా ఇది స్టార్ట్ అయింది అనేది. ప్లీజ్ సేవ్ మై హస్బెండ్. అంతకనే ఎక్కువ మాట్లాడు. ప్రభుత్వం జీవన్ధాన్ వంటి కార్యక్రమం ప్రారంభించాక ప్రజల్లో కొంచెం చైతన్యం వచ్చింది. అయితే దేశంలో అవయవాలు పాడైన వారు లక్షల్లో ఉన్నారని అంటున్నారు మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్ కోటిరెడ్డి. దాతలు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని అంటున్నారు. మోహన్ అంటే పేరు కాదండి, మల్టీ ఆర్గన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్. జీవన్ధాన్ గవర్నమెంట్ బాడీతో పాటు అసోసియేట్ అయ్యి ఆర్గన్ డొనేషన్ని ప్రమోట్ చేస్తున్నాం. కంపేర్ టు మన వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో ఆర్గన్ డొనేషన్ డిజీజ్డ్ ఆర్గన్ డొనేషన్ చాలా వెనుకబడి ఉంది. ఈ డిజీజ్డ్ ఆర్గన్ డొనేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనిషి చనిపోయేటప్పుడు తీసుకెళ్ళదు. అవయవాల్ని కాల్చడం బూర్చడం కంటే డొనేట్ చేస్తే వేరే వాళ్ళకి లైఫ్. ఒక పర్సన్ కనుక డొనేట్ చేస్తే దాదాపు 9 మందికి జీవితం వస్తుంది. సో ఇంతవరకు దాదాపు ఒక 12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నాము. 17 ఇయర్స్ నుంచి మా హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది. 7 సెంటర్స్ రన్ చేస్తున్నామండి. యుఎస్లో కోయంబత్తూర్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, నాగ్పూర్ ఈ ఏరియాస్లో మా ఆఫీసెస్తో జనాల్లో అవేర్నెస్ తీసుకున్నడానికి ప్లాన్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో 2 సంవత్సరాల్లో జీవన్ ధాన్ వరకు వచ్చిన బ్రెయిన్ డెత్ కేసులు 300 ఉంటే అందులో 82 మంది మాత్రమే దానం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్కువగా బ్రెయిన్ డెత్ కేసెస్ వస్తాయి కాబట్టి వారే ఎక్కువగా కోఆపరేట్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు జీవన్ధాన్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత. అంటే ఇప్పుడు అవయవాలు జబ్బలు అనేది పెరిగిపోతున్నాయి, రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అది మన జీవన లైఫ్ స్టైల్లో మార్పుడే కావచ్చు. ఇప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా, లైఫ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీపీ అనే షుగర్ ఎక్కువ అయిపోవడం వల్లను. బేసిక్గా డొనేషన్ అనేది మనకి బ్రెయిన్ డెత్ జరిగిన మనుషుల నుంచే మనకి డొనేషన్ జరుగుతుంది. అంటే సో అందుకని డాక్టర్స్ అనేది వాళ్ళు డిఫైన్ చేయాలి, బ్రెయిన్ డెత్ అనేది డిక్లేర్ చేయాలన్నమాట. సో అక్కడ మనకి ఒక డాక్టర్స్ సహకారం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వాళ్ళు డాక్టర్స్ అంటే న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చూసి ఐడెంటిఫై చేస్తే అప్పుడే మనం డొనేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. అలాగే హాస్పిటల్స్ లో అవయవాలను భద్రపరిచే ఎక్విప్మెంట్ కూడా తప్పనిసరి అంటున్నారు. ఒక వ్యక్తి అవయవాలు దానం చేస్తే వాటితో 9 మందికి ప్రాణం పోయొచ్చంటున్నారు వైద్యులు. నాగార్జున వంటి సెలబ్రిటీస్ అవయవ దానానికి ముందుకు వచ్చాక వేలల్లో అవయవ దానానికి రిజిస్టర్ చేయించుకుంటున్నారంటున్నారు జీవన్ధాన్ అధికారులు. మూఢనమ్మకాలు పోతేనే కానీ మరింత మంది ముందుకు రారని అంటున్నారు.